ప్రభాస్ న్యూ పోస్టర్ పై పవర్ఫుల్ కామెంట్స్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ది గ్రేట్ దర్శకధీరుడు రాజమౌళి గారు ఇప్పుడు మాత్రం ప్రభాస్ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ యొక్క న్యూ పోస్టర్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట మరి ఆయన షాక్కి గురైపోవడం మాత్రమే కాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఇండస్ట్రీ వర్గాలన్నింటినీ కూడా షేర్ చేస్తూ ఎంతో విజయవంతంగా తన హైప్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి హీరోలలో ఏకైక హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు రెబల్ స్టార్ ప్రభాస్ నటించాడంటే చాలు ఆ సినిమా ఏ హైప్కి వెళ్తుందో ఖచ్చితంగా క్లారిటీగా అర్థమైపోతుంది అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మాత్రం ఆయనకు తగ్గ హిట్ కోసం ఎంతగానో వెయిట్ చేసిన నేపథ్యంలో సలార్ మూవీతో ఫుల్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేశారు అదే కంబ్యాక్తో అంతే విజయవంతంగా ముందుకు దూసుకుపోతూ ఇప్పుడు ఏకంగా ఫ్యాన్స్కి ఫుల్ కిక్ని ఇచ్చేలాగా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో దూసుకు వెళ్ళిపోతున్నారని చెప్పాలి అయితే మరి ఈ మూవీ యొక్క న్యూ పోస్టర్ మాత్రం ఇప్పుడు రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా అందరి దృష్టిని ప్రభాస్ వైపుగా మళ్ళిస్తుంది ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క మూవీ న్యూ పోస్టర్ని చూసినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గారు ఒక్కసారిగా షాక్కి గురైపేరట మరి ఆయన మాట్లాడుతూ ఈ యొక్క కల్కి న్యూ పోస్టర్ని చూశాను చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ని ధీరుడుగా నేను చూశానని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అసలైన వీరుడు అన్నట్లుగా అనిపిస్తుంది సైన్స్ ఫిక్షన్ హై డ్రామాలో తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీ ఎంత అద్భుతంగా ప్రాతిష్ఠాత్మకంగా నాగశ్వని దర్శకత్వంలో తెరకెక్కుతుందో ఈ న్యూ పోస్టర్ని చూస్తేనే అర్థమైపోతుంది ప్రభాస్ యొక్క ఈ కాల్కీ మూవీ రిలీజ్ అయ్యి మరెవరు కూడా పై ఎలాంటి విమర్శలు చేయకుండా అందరి నోరులని మోయించేస్తుంది అంటూ నా గట్టి నమ్మకం అంటూ ఈ యొక్క ప్రభాస్ న్యూ పోస్టర్ని చూసి పవర్ఫుల్ కామెంట్స్ చేశారట రాజమౌళి గారు మరి రాజమౌళి గారికి ప్రభాస్కి ఉన్న అనుబంధం ఏంటో తెలిసిందే కదా ఇక దీంతో ఆయన మాత్రం ప్రభాస్పై గట్టిగానే నమ్మకాలు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఈ కల్కీ మూవీపై